సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇవ్వబోతా ఉన్నారు. అదే మాదిరిగా రైతుకు పాస్ బుక్ ఉంటే మాత్రమే రైతు బీమా వచ్చేది. రైతుకు పాస్ బుక్ లేకపోయినా పేదలు ఉన్నా చనిపోయినా రైతు బీమా ఇస్తున్నాము. ఆ రకమైనటువంటి కేసీఆర్ బీమా మనందరికి బీమా పేరిట 5 లక్షలు ఎవరైనా కాలం తీరి చనిపోతే ఎవరు చనిపోయినా ఇచ్చేటువంటి బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్నారు. అదే మాదిరిగా మన చిన్న పిల్లలకు సన్నబియ్యంతో భోజనం మధ్యాహ్నం పూట పెడతా ఉన్నాం. ఉదయం పూట మన అక్క చెల్లెళ్లకు వంట చేసే పని లేకుండా, అంటే ఆత్రమాత్రం తొందరగా పిల్లల్ని స్కూల్కు పంపించాలన్నా బడికి పోవాలన్నా అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితి నుంచి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఉదయం పూట నాస్టా టిఫిన్ కూడా స్కూళ్ళల్లో పెట్టబోతా ఉన్నారు. అదే మాదిరిగా మనము రైతుకి ఇస్తున్నటువంటి పైసలే కాకుండా రైతుకి ఇస్తున్నటువంటి 24 గంటల కరెంటును కొనసాగిస్తాం, అట్లనే ఇస్తామని అంటే కాంగ్రెస్ వాడేమో 3 గంటలే కరెంటు సరిపోతుంది అంటారు. ఉద్యమ సందర్భంలోనేమో రైతులు ఎక్కువ పెట్టిండ్రు ఉద్యమకారులను చంపేటువంటి ప్రయత్నం. ఆ ప్రభుత్వాలు ఆంధ్ర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు రైతులను కరెంట్ అడిగినందుకు పిట్టల్లాగా కాల్చి చంపింది. అటువంటి దుర్మార్గులు దౌర్భాగ్యులు ఈ గడ్డపాలి రోజులు, అటువంటి పార్టీలు ఈ ప్రజల మధ్యలో ఉన్నన్ని రోజులు మనకు అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దయచేసి ఆలోచన చేసి ఓటు వేయాలి. కన్యతండా బాల్యతండకు వెళ్ళేటప్పుడు ఈ రోజు మన వాళ్ళను కూడా పలకరించి పోతే బాగుంటది అన్నందుకు మీతో ఇంతసేపు మాట్లాడాల్సి వస్తుంది. ఖచ్చితంగా 30 తారీఖు నాడు గులాబీ జెండా కారు గుర్తు పైన ఓటు వేస్తారు. 3వ తారీఖు నాడు గులాబీ జెండాను రెపరెపలాడిస్తారని విశ్వాసం నాకుంది. అవునా కాదమ్మా? ఆటోలో ఉన్న ఓట్లు మనకే, మనల్ని ప్రేమతో అభిమానిస్తున్నటువంటి వాళ్ళ ఓట్లు మనకే. కొందరు అక్కడక్కడ ఉంటారు, గత్తరు లేపుతారు, ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు, పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తుంటారు. వాళ్ళ గురించి పిట్టి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ శివారు తండలు, ఈ అచ్చంపేటలో ఎప్పుడైనా చూసినామా మనం కత్తులతోన దాడి చేసేది, రాళ్లతోన దాడి చేసేది, డబ్బులు ఇచ్చి గూండాలను రౌడాలను రౌడీలను 2 సంవత్సరాల లోపల మనందరికి నీళ్లు వస్తాయి. అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం చంద్రసాగర్ నింపుతాం 2 నెలల్లో. దాని ద్వారా వీలైనంత మేరకు మన కుంటలకు మన కాలువలకు నీళ్లు పంపిస్తా ఇక్కడ మన జీవరాశులు బ్రతికే విధంగా బోర్లు మోటార్లు వేయించుకుంటే నీళ్లు ఉండే విధంగా కలువ కుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఎక్స్టెన్షన్ కాలువ ప్యాకేజ్ నంబర్ 30 కుయిజాల నుంచి చంద్రసాగర్ కు తెచ్చేటువంటి కాలువ, 15,000 ఎకరాలకు సంబంధించి సాగునీరు అందించేటువంటి కాలువ. ఆ కాలువ ఇప్పటికే పనులు పురోగతిలో ఉన్నాయి. రాబోయేటువంటి 2 నెలల లోపల కాలువల్లో నీళ్లు తుంకిస్తామని ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నటువంటి అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా మన రైతులకు సాగునీరు అందించి అదే నీళ్లతో మన రైతుల పాదాలు కడుగుతానని నేను మీకు ఏదైతే మాట ఇవ్వడం జరిగిందో ఆ మాటను నిలబెట్టుకుంటానని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి తరలి వచ్చిన నా అన్నదమ్ములకు అక్క చెల్లెలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ కారు గుర్తుకి గుడికి డబ్బులు రావాలన్నారు, ఇచ్చే బాధ్యత నాది.
సర్పంచ్ ఉన్నంత వరకు ఈ గ్రామంలో ఇంకా అభివృద్ధి జరగదు. ఆ సర్పంచ్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక్కడ ఉంటారు, అక్కడ ఉత్పందిస్తారు. మీరు చెప్పిందే కరెక్ట్ అయింది, కానీ నేను కూడా ఎందుకంటే ఈ నాలుగేళ్ళు కొట్లాటలు ఉండొద్దు. ఏ థమ్ యాడి, అవును ఏం కావాలమ్మా, నేను సహకరిస్తా. హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చి నన్ను పరామర్శించి జనవాలని శాలువాతో సత్కరించాల్సింది. ఒక రెండు నిమిషాలు డాన్స్ ఆపు. అదేవిధంగా తులసిరామ్ నాయక్ గారు, లోకియా నాయక్ గారు, రాజేశ్వరి మాతో పాటు దాంట్యా మూటన సేన రామ్ రామ్ ఆజన ఎలక్షన్ ఈ కార్యక్రమం ఆపడం, బాలరాజ్ సార్ ఎమ్మెల్యే ఆపడం, తాండన ఆయన కార్యక్రమతో సార్ ప్రతి గ్రామమైన దినూ తమ గ్రామమైన ఇష్టా తాండన రోడ్లు గాని ప్రతి ఒక్కటి తమను సహకరించారు కాబట్టి ఆవడ ఎలక్షన్మా కారణ మంచి మెజారిటీతో గెలుస్తామని తమను సేన రామ్ రామ్ తరుతు ముగ్రాజ్ గారు మాట్లాడారు. జై తెలంగాణ, జై తెలంగాణ, నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం, ఉమ్మడి మాధవ్ గారి నాయకత్వం, ఉమ్మడి మాధవ్ గారి నాయకత్వం, మనవరణ నాయకత్వం, మనవరణ నాయకత్వం, కారు గుర్తుకి, కారు గుర్తుకి వ్యక్తుల గుర్తు, వ్యక్తుల గుర్తు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మన శ్రేష్ఠ నేత ధోరణి పెద్దలు ప్రభుత్వం ఎక్కువ ఎమ్మెల్యే అన్న బాలవన గారికి, అదేవిధంగా రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుల పెద్దలు అన్న సోదర మనోరమ్మ గారికి, ఎంపీపీ శాంతాబాయి లోకేనాయ్ గారికి, ప్రపంచ పౌరుల గారికి, ఎంపీటీసీ విష్ణు గారికి, అన్న మాది
ఎంపీసీ మాజీ చైర్మన్ శ్రీరాములు గారికి, అందరికి చంద్రబాబు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ పదేళ్ల కాలంలో మన తండ్ర గతంలో ఎట్లా ఉండే 10 సంవత్సరాల క్రితం అతని తండ్రి రావాలంటే ఈ ఊర్లన్నీ రాళ్లతో నిండి కాళ్ళ కట్లు తగులుతుంది. ఇలా ఒక సిటీలో కాలనీ మాదిరిగా మన తండ ఏర్పడింది. మన తండ బొమ్మర్తల్లి గ్రామ పంచాయతీలో ఉమ్మడిగా ఉన్నప్పుడు అక్కడ ఉండే సర్పంచ్ ఏడాదికి ఒకసారి కూడా మన తండ్రికి చూసే పరిస్థితులు లేవు. మరి ఇవన్నీ గుర్తించి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కేసీఆర్ సార్ గారు తండాలు బాగుపడాలి, ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఎదగాలంటే ఈ తండాలన్నీ కూడా గ్రామ పంచాయతీలుగా చేసి వాళ్ళకు ప్రాతినిధ్యం వహించే విధంగా హక్కులు కల్పిస్తేనే అభివృద్ధి చెందాలని చెప్పి 4400 పైచులకు తండాలని గ్రామ పంచాయతీగా చేసి మన తండ్రులు కూడా గ్రామ పంచాయతీ చేసి వస్తే సర్పంచిస్తే ఇవాళ అర్థంగా తయారైంది. ఈ రోడ్లు కానీ, ఈ కరెంటు కానీ, చెట్లు కానీ ఇవి సర్పంచి పెట్టేవి కావు. ప్రభుత్వం నిధులిచ్చి దానికి సంబంధించిన నీళ్ళకి ట్యాంకర్ ఇచ్చి ప్రాంతం ఇచ్చి లేబర్ అంటే గ్రామ పంచాయతీ లేబర్ ఇచ్చి నీళ్ళు పోస్తే ఈ చెట్లు ఇంత సుందరంగా తయారైంది. సర్పంచి మీరు ఉండొచ్చు కానీ ఇచ్చింది మన గవర్నమెంట్, మన సారు ఎమ్మెల్యే సార్ గారే మనకి ఇవన్నీ ఇచ్చారు. మన పింఛన్లు చూడండి గతంలో ఏం వస్తున్నా మా తండ్రి అది కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఇవాళ బ్రహ్మాండంగా పింఛన్లు వస్తున్నాయి. మనకు చంద్రశేఖర్ గారు ఆయకట్టండి ఈ తండ్రి పెద్ద ఎత్తున నీళ్ళు వస్తాయి. ఆ చంద్రశేఖర్ కాలం కూడా పని అయిపోకొచ్చేది, పైన ప్రాజెక్టు కూడా అయిపోయింది. ఇక సంవత్సరం 2 సంవత్సరాల్లో మన పొలాలు అన్ని కూడా ఆయకట్టు పొలాలు అయిపోయి మరి భూ భూములు అవి కూడా పంట పొలాలు అయిపోయి మనం ఎదగడానికి ఆస్కారం అవుతుంది. కాబట్టి మన కేసీఆర్ ప్రభుత్వం అన్న బాలోగాలనే గెలిస్తే మనకి ఇవన్నీ సాధ్యమవుతాయి. అన్ని మళ్ళీ చేసుకుంటాం, అభివృద్ధి చెందుతాం. మన తండ్రి కొంచెం లేకుండా అట్లాంటివి మరి తండ్రి దీపి గారు ఇచ్చిన ఘనత మరి బాగోగలదు. మరి అంతకుముందు 10 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న మళ్ళీ చూసిన ఆపాన పోలే ఉపాధానితోటి ఇందిరా మందతోటి సంపాదించుకున్న తప్ప మన చేసింది ఏం లేదు. కాబట్టి తండ్రి నుంచి పెద్ద ఎత్తున మనం రేపు 30 తారీఖు ఆడు కారు గుర్తు పైన మా బ్యారెట్ లో ఫస్ట్ గోల్ కారే అన్న పేరు బొమ్మ ఉంటది. మరి చూసి మనం పెద్ద ఎత్తున ఓటించి విజాటించి గెలిపించాలని చెప్పి కోరుకునే అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ బిడ్డలు మా ముఖ్యమంత్రి మన అభ్యర్థి అన్న బాలగారిని మాట్లాడుతూ గౌరవ బిడ్డలు మనోహర్ అన్న గారు, అదేవిధంగా లోకీయ నాయక్ గారు, పర్వతరావు మురళీరాజ్ గారు, అదేవిధంగా గ్రామ అధ్యక్షులు గారు అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తానన్నారు. ఇది అమ్మ సంస్కృతి. వారు పార్టీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు మనం వెళ్తామా ఇక్కడేనా? ఏ బాబు మీరు వచ్చేయండి. ముదిలిందని చెప్పారు కదా కాంగ్రెస్ పార్టీకి, ఊసలు లెక్క పెడతారు, జైలు ఊసలు లెక్క రికార్డ్ చేయమండి, రికార్డ్ చేయని డ్రామా చేస్తున్నారు. అమ్మ మీకు దండంతో చెప్తున్నా, ఒకవేళ కారే గెలవకపోతే ఈ కంట్రీ వల్ల అరాచకాలు పోతాయి, మన గ్రామాలలో ఉండే పరిస్థితి ఉండదు, దానినే లక్ష్యంగా పెట్టుకొని పోతా ఉన్నారు. మనం ఓటే ఆయుధంగా పెట్టుకున్నాం. అద్భుతమైన మెజారిటీతో విజయ్ దంక మోదీపా మరి సందర్భంగా తెలియజేస్తే మా అక్క చెల్లెలు డాన్స్ చేస్తున్నారు. మీకేం కావాలో నాకు తెలుసు. మీకు 400కే సిలిండర్ కావాలి, నేను ఇప్పిస్తా. ప్రతి నెల సౌభాగ్య లక్ష్మి పేరిట 3000 రూపాయలు కావాలి. ప్రతిసారి ముఖ్యమంత్రి గారు అడిగి నడిపించే బాధ్యత నాది. ఇస్తామని మాట వేయడం జరిగింది. రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తాం. రేషన్ కార్డు పైన సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నా అన్నపూర్ణ పేరుతాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా 2000 పెన్షన్ 5000 వరకు తీసుకుపోతా ఉన్నాం. ఎన్నికలైనా మరి 3000 దాని తర్వాత విడుదల వారీగా పెంచుకుంటూ ఖచ్చితంగా 5016 మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి ఇస్తారని మాటిస్తా ఉన్నా. అదే మాదిరిగా మనము చిన్నపిల్లలకు మధ్యాహ్నం పూట సన్న బియ్యంతో భోజనం పెడుతున్నాం. స్కూల్కి వెళ్తున్నా
మధ్యాహ్నం పూట అన్నం దొరుకుతుందా? ఉదయం అన్నం తిని పోతావు కదా నువ్వు ఇంట్లో. ఇప్పుడు ఇంట్లో తినాల్సిన అవసరం లేదు. స్కూల్ డేలో నీకు మంచి 6 రకాల టిఫిన్ పెడతాం. సోమవారం ఒకటి, మంగళవారం ఇంకోటి, బుధవారం ఇంకో రకంగా, గురువారం ఇంకో రకంగా, శుక్రవారం ఇంకో రకంగా, శనివారం ఇంకో బ్రేక్ఫాస్ట్ పెడతాం. అడిగి వెళ్ళాల్సిన అవసరం లేదు. బాల్య తండ అన్నదమ్ముల కక్క చెల్లెలకు జై తెలంగాణ. అందరికి స్వాగతం, సుస్వాగతం. మొత్తంగా సన్న బియ్యంతో పెడుతున్నటువంటి భోజనంతో తృప్తిగా ఉన్నారు మన పిల్లలు. అటువంటి పిల్లలకు ఉదయం పూట నాస్తా పెట్టేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇచ్చింది. ఈ రకమైనటువంటి పద్ధతులు, రైతులకు ఇస్తున్నటువంటి రైతు బంధు పథకం, సంవత్సరానికి 2 పంటలు కలిపి 10,000 ఇస్తున్నాం. ఇప్పుడు ఎన్నికలు అయిపోగానే 12,000 మళ్ళీ ఎన్నికలు సమీపిస్తుంటే వరకు విడతల వారీగా 16,000 వరకు తీసుకొస్తాం. వికలాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్ 3,000 నుంచి 4,000 చేసుకున్నాం. 4,000 నుంచి 5,000 ఇస్తాం. ఎన్నికలు అయిపోయినప్పుడు 5,000 నుంచి మళ్ళీ ఒకసారి ఎన్నికలకు వచ్చే వరకు 2027 వరకు మనము 6,000 ఇవ్వబోతా ఉన్నాం. ఈ రకంగా పురోగతి సాధిస్తా ఉంది తెలంగాణ. అభివృద్ధి విషయంలో కూడా తెలంగాణ ఎన్నో అద్భుతమైనటువంటి పథకాలను తీసుకొచ్చింది, అభివృద్ధి కార్యక్రమాలను చేస్తా ఉంది. ఇంటింటికి నల్లా తీసుకొచ్చిన ఈ 2 తండాలలో ట్యాంకులు కట్టియడం జరిగింది, ఈ రోడ్లు వేసుకోవడం జరిగింది, ఈ పచ్చదనాన్ని పెంచడం జరిగింది. మొత్తంగా వలసలు వాపసు వచ్చే విధంగా చంద్రసాగర్ ను మనం కృష్ణమ్మ నీళ్లతో నింపబోతా ఉన్నాం. చంద్రసాగర్ నీళ్లతో మనము పంటలు పండించుకునేటువంటి వాతావరణాన్ని నేను నెలకొల్పుతా ఉన్నాను. సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, నీళ్లు కావాలన్నా ఈ కంట్రీ కాంగ్రెస్ పార్టీ కావాలన్నా. నీళ్లు కావాలంటే ఎవరికి వెళ్ళి ఓటు కారు కొట్టుకోటు కావాలి. నా ముఖం ఉంది కదా, మీడియా మిషన్ ముఖం పొందారు వారు కొట్టే దెబ్బ తాకిచ్చారు. మళ్ళా ఈవీఎం మిషన్ మీద కొట్టకండి. మీరు కారు గుర్తు పైన ఓటు వేయండి. నంబర్ 1 మనం ఎంత సీరియల్ నంబర్ ఎప్పుడు నంబర్ వన్నే. గెలిచేది మనమే, ప్రభుత్వంలోకి వచ్చేది మనమే, నీళ్ళు ఇచ్చేది మనమే, అభివృద్ధి చేసేది మనమే, దండాలను గ్రామ పంచాయతీలు చేసేది మనమే, దండాలను పచ్చబడగొట్టేది మనమే, రోడ్లు వేసింది మనమే, స్వాతంత్ర్యం తెచ్చింది నిజమైన స్వాతంత్ర్యం తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అనే సంగతి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, సమయం తక్కువగా ఉంది కాబట్టి మొన్ననే వచ్చిపోయినప్పటికీ ఎన్నికలప్పుడు రాకపోతే మా వాళ్ళు నొచ్చుకుంటారు అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఆలోచన కూడా మన వాళ్ళు మ్యూజిక్ వస్తుంది, డాన్స్ వస్తుంది, పాటలు వస్తాయి అనే ఉద్దేశంతో పిలిపించిండ్రు. చల్లగా వేడుకలో ఉంది, ప్రచార రథాన్ని పంపించేసేయండి. నాకు ఈ రథం నాదే ఉంది, ఆ రథం 2 రథాలు వస్తాయండి. ఆ బాల్యతండ అవుతాయి, వచ్చిన తర్వాత పోతారు ఆ స్వామి, రాకుండా ఉన్నా అయిపోయేది. సరే ఇక్కడ వాడి ఏరియా